సో వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే మనకు నేచురల్ పద్ధతుల్లోనే నేచురల్గా మనము ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా 100% బెస్ట్ రిజల్ట్స్ అయితే మనం పొందొచ్చు వీటితో. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావిస్ బ్యూటీ వరల్డ్. ఇవాళ వీడియోలో నేను మీతో హెయిర్కి సంబంధించిన ఒక మంచి యూస్ఫుల్ ప్యాక్ అనేది చెప్పబోతున్నాను. సో మామూలుగా మనం వైట్ హెయిర్ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు. సో వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఇంతకుముందు అయితే ఒక ఏజ్ వచ్చాక సో వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ ఏంటంటే మనం తీసుకుంటున్న ఈ ఫుడ్స్ అనేది చాలా వరకు చాలా డిఫరెంట్గా మనం జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాము, కెమికల్ ఫుడ్కి అలవాటు పడిపోయాం కనుక విటమిన్స్ లోపం వల్ల. సో మనం తీసుకునే ఫుడ్ వల్ల మనకు చిన్నపిల్లల దగ్గర నుంచి ఈవెన్ 10 ఇయర్స్ లోపు పిల్లలకి కూడా వైట్ హెయిర్ ఉంటుంది. సో ఆ వైట్ హెయిర్ని మనం ఫస్ట్ నుంచి మనము కెమికల్స్ జోలికి పోకుండా హెయిర్ని ఎలా మనం నేచురల్గా కలర్ అనేది చేంజ్ చేసుకుంటాము, అండ్ మనము వితౌట్ కెమికల్స్తో బర్జండి కలర్, సో బర్జండి కలర్ అంటే తెలుసు కదా, మెరూన్ వస్తుంది అన్నమాట. మనం ఎండలోకి షైనింగ్ పడినప్పుడు ఏంటంటే మనకు ఒక మంచి షైనీ లుక్ వస్తుంది అన్నమాట. హెయిర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత నేను ట్రై చేశాను. యాక్చువల్లీ నాకైతే వైట్ హెయిర్ ఉంది, సో నేను నాకు ఎంత వైట్ హెయిర్ ఉంది అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నా వైట్ హెయిర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే వన్స్ మనం కెమికల్స్తో కూడిన హెయిర్ కలర్స్కి మనం ఒక్కసారి మనం జాయిన్ అయినట్లయితే, మనం దాన్ని తీసుకున్నట్లయితే రెగ్యులర్గా ఇంకా దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని మనం పక్కన పెట్టి నేచురల్ పద్ధతుల్లోనే మనం కలర్ అనేది ఎలా చేంజ్ చేసుకుంటామో అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బీట్రూట్ అనేది చాలా వరకు మనకు హెల్త్కు చాలా యూస్ఫుల్ అన్నమాట. మనకు ఇంటేక్ కానీ ఇలా మనం ఔటర్గా కానీ యూజ్ చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి. సో బీట్రూట్లో మనకు నేచురల్ మెరూన్ కలర్, సో నేచురల్ రెడ్ కలర్ అనేది మనకు బీట్రూట్లో ఉంటుంది. సో దానివల్ల మనకు ఎటువంటి కెమికల్స్ కానీ మన హెయిర్ డ్యామేజెస్ కానీ ఇవేవి ఉండదు. పైగా ఇంకా బెనిఫిట్స్ ఏమంటే మనకు బీట్రూట్ వల్ల ఆల్రెడీ హెయిర్ డ్యామేజ్ ఏదన్నా ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, హెయిర్ చాలామందికి కింద చిట్లిపోయి ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది, పాయింట్ లాగా అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము బీట్రూట్ ప్యాక్ వల్ల మనకు ఆల్మోస్ట్ క్యూర్ అవుతాయన్నమాట. కాకపోతే ఒక్కసారికే మనకు 100% రిజల్ట్స్ అనేవి ఏది రాదండి, ఎవరు చెప్పినా నమ్మకండి. కానీ మనం రెగ్యులర్గా అంటే రోజు అని కాదు, కనీసం మంత్లీ ట్వైస్ అన్నా మనం ఇలాంటి నేచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి మనం యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజెస్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు, అండ్ ఇంకా మనకు నేచురల్ హెయిర్ కలర్ కూడా మనం పొందొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ హెన్నా. సో హెన్నా అనగాని గోరెంటాక్ పౌడర్ మనము చేతులకు పెట్టుకునేది వేరు, హెయిర్కి పెట్టుకునేది వేరు. సో మనం చేతులకు పెట్టుకోవాలంటే దాని ప్రాసెసింగ్ వేరుగా ఉంటుంది, హెయిర్కి పెట్టుకోవాలన్నా కూడా దాని ప్రాసెస్ అనేది వేరుగా ఉంటుంది. సో నేను మీకు చూపించిన హెన్నా పౌడర్ అనేది పల్లెల నుంచి అదే పనిగా మనకు వాళ్ళు గోరెంటాకు తీసి డ్రై చేసి, ఎప్పుడు కూడా మనం తలకు గోరెంటాకు పెట్టుకోవాలి, హెన్నా పౌడర్ పెట్టుకోవాలి అంటే అలానే పచ్చి ఆకు తీసుకొని వచ్చి మనకు అవైలబుల్ ఉంది, మనకు చెట్లు ఉన్నాయి అని చెప్పి మనము అలానే పచ్చి ఆకు మాత్రం నూరి అస్సలు పెట్టుకోకూడదండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంకా నెమ్ము ఎక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా మనం తలకు హెన్నా పెట్టుకోవాలి అంటే డ్రై పౌడర్ని మాత్రమే యూజ్ చేయాలి. అండ్ పడని వాళ్ళైతే ఒకసారి టెస్ట్ చేసుకోండి,
లేదా హెన్నా లాంటివి పెట్టుకున్నప్పుడు కొంతమందికి తలభారం లాంటివి ఉంటాయి. సో అది మీరు అబ్జర్వ్ చేసుకొని ఇన్ కేస్ మీకు అలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే దాన్ని అవాయిడ్ చేసి ప్యూర్ బీట్రూట్ అయినా సరే మనము కంప్లీట్గా ఆ వాటర్ కానీ లేదా ఆ పేస్ట్ కానీ డైరెక్ట్గా మనం హెయిర్కి అప్లై చేసేసేయచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు వితౌట్ కెమికల్స్ అనమాట మనము బీట్రూట్ అండ్ హెన్నా అనేది యూజ్ చేయడం వల్ల. అండ్ ఫైనల్లీ నేనైతే ఎగ్ కూడా యూజ్ చేశాను. సో ఎగ్ వల్ల ఏంటంటే మనకు ఒక మంచి ప్రోటీన్ లాగా అనమాట హెయిర్ అనేది సిల్క్ అండ్ షైనీ అనేది వస్తుంది. సో చాలా మంచి బెనిఫిట్స్ అనమాట మనకు ఎగ్ అనేది. సో మనం ఎగ్ని ప్లెయిన్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్లెయిన్ అప్లై చేసుకునే దానికన్నా మనం ఇలా ప్యాక్స్లో యూజ్ చేసుకోవడం వల్ల మనకు హెయిర్ అనేది చాలా సిల్క్ అండ్ షైనీగా ఉంటుంది. ఇంకా మనకు గోరెంటాకులో ఏంటంటే హెయిర్ అనేది గ్రోత్గా పెరగడానికి స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెన్నా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు హెయిర్ లాస్, సో హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఏమంటే ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల నేను ఇప్పుడు చూపించిన గోరెంటాకు పౌడర్లో కూడా ఆమ్ల పౌడర్ మిక్స్ అయ్యిండది, ఇంకా మనకు మందారమాకుల పౌడర్ కూడా మనకు మిక్స్ అయ్యిండది అనమాట. సో ఇన్ని ఒక గోరెంటాకు పౌడర్లోనే మనం హెయిర్కి పెట్టుకోవాల్సిన అన్ని గుంటగలగరాకు, మందారమాకులు, ఆమ్ల పౌడర్, గోరెంటాకు పౌడర్, మెంతి పౌడర్ అండ్ ఇంకొకటి కరివేపాకు. సో కరివేపాకు అనేది కూడా మనం హెయిర్కి పెట్టుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మనం హెయిర్కి పెట్టుకునేటప్పుడు ప్లెయిన్ గోరెంటాకు కాకుండా ఇలాంటివన్నీ కూడా మనం కలిపినవి పెట్టుకుంటే మనకు హెయిర్ గ్రోత్తో పాటు మనకు హెయిర్ స్ట్రెంగ్తన్ అయ్యి, సో ఫస్ట్ మనకు స్ట్రెంగ్తన్ అయితే హెయిర్ ఫాల్ నుంచి మనం హెయిర్ని అనేది కాపాడుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు హెయిర్ గ్రోత్ అనేది కూడా మనం గమనించవచ్చు. సో మీరు గమనించినట్లయితే, సో ఫస్ట్ నా హెయిర్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది, చాలా స్మూత్గా చాలా సిల్క్ అండ్ షైనీ ఉంది అండ్ చాలా రఫ్ ఉండేదండి. బట్ నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కోసమని. సో హెయిర్ ఫాల్ కోసం నేను ఆ హెయిర్ ఆయిల్ అనేది వీక్లీ వన్స్ యూజ్ చేస్తున్నాను అండ్ ఈ ప్యాక్ కూడా వీక్లీ వన్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం వల్ల రెగ్యులర్గా మనం హెడ్ బాత్ చేయలేం కనుక అలవాటు ఉన్నవాళ్ళు, ఇబ్బంది లేని వాళ్ళు అయితే కంపల్సరీ ఈ రెండు వీక్లీ వన్స్ యూజ్ చేస్తే బెటర్, అంటే 3 డేస్ వన్స్. ఎక్కువ హెయిర్ ఫాల్, ఎక్కువ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి హెయిర్ ఆయిల్తో నైట్ ఈవినింగ్ హెయిర్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక 3 డేస్ తర్వాత ఇలాంటి హెన్నాతో హెయిర్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ హెన్నా పౌడర్ కూడా మీకు ఎవరికన్నా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసినట్లయితే నా దగ్గరే అవైలబుల్ ఉంటాయండి. ఇవి ఈరోజు నేను వీడియో కోసం చేసింది అయితే కాదు, దాదాపు నా పార్లర్లో ఈ 10 ఇయర్స్ జర్నీలో నా క్లయింట్స్ అంతా కూడా యూజ్ చేస్తారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు పల్లెల నుంచి కొంతమంది ప్రిపేర్ చేసి మనకి ఇవైతే సేల్ చేస్తారు. సో 100% మనము నమ్మచ్చు వీటిని. సో మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి, మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. 100% రిజల్ట్స్ అనమాట. సో ఫస్ట్కి ఇప్పటికీ మీరు నా హెయిర్ గమనించినట్లయితే చాలా వరకు నాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది అండ్ హెయిర్ కూడా రఫ్నెస్ తగ్గి చాలా స్మూత్గా తయారైంది. అండ్ మనకు ఎప్పుడైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందో ఒక మంచి ఎనర్జీ ఉంటుంది మనకు అండ్ స్ట్రెంగ్తన్ కూడా. సో మనకు ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అయిందో మనం ఇంకా రీగ్రోత్ కోసం కూడా మనం కొన్ని ప్యాక్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు యూజ్ చేసిన ఈ ప్యాక్స్లోనే మనకు మనం ఇన్ని వస్తువులు ఒకే ప్యాక్లో యూజ్ చేయడం వల్ల మనకు హెయిర్ రీగ్రోత్ అనేది కూడా జరుగుతుంది అండ్ ఫాస్ట్ గ్రోత్ కూడా జరుగుతుంది అనమాట. సో ఇది ఇవాళ నేను చూపించిన బీట్రూట్ ప్లస్ హెన్నా ప్యాక్ అనమాట. సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఇన్ని అవైలబుల్ లేకపోయినా కనీసం కొన్నన్నా మనకు మెంతులు, ఆమ్ల ఇవైతే మనకు సీజన్ కనుక ఇప్పుడు ఇంట్లోనే దొరుకుతాయి. ఇంకా గుంటగలగరాకు, మందారం ఇలాంటివైతే మనకు కొంచెం టైం పడుతుంది, బట్ మందారం కూడా ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళల్లో అయితే ఉంటాయి. గుంటగలగరాకైతే హెయిర్ని ఫ్యూచర్లో మనకు తెల్లబడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫ్యూచర్లో మనకు తెల్ల వెంట్రుకలు రాకుండా అండ్ ఇప్పుడు మనకున్న వైట్ హెయిర్ కూడా బర్జెంటీ కలర్ అంటే లైట్ మెరూన్ కలర్ అనేది మారిపోతాయి, రాను అవి కూడా మనకు బ్లాక్గా కలిసిపోతాయి అన్నమాట. సో డార్క్ కలర్ వచ్చేస్తుంది.
సో వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే మనకు నేచురల్ పద్ధతుల్లోనే నేచురల్గా మనము ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా 100% బెస్ట్ రిజల్ట్స్ అయితే మనం పొందొచ్చు వీటితో. సో చూసారు కదా ఇవాళ వీడియో బీట్రూట్ ప్లస్ హెన్నా ప్యాక్ అనమాట. సో ఒక మంచి హెల్దీ హెయిర్ ప్యాక్ అని చెప్పొచ్చు ఈ హెయిర్ ప్యాక్. సో తప్పకుండా మీకు అవైలబుల్లో ఉన్న కొన్ని ఐటమ్స్తో ఉన్న మీరు హెన్నా విత్ బీట్రూట్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి. మీరు కానీ ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కమెంట్స్లో నాతో ఖచ్చితంగా షేర్ చేయండి. సో నేనైతే కంపల్సరీ నాకు ఆల్మోస్ట్ తగ్గింది. మీరు గమనించినట్లయితే ఇక్కడంతా కూడా నాకు హెయిర్ అనేది కొంచెం మెరూన్ కలర్ అంటే గోల్డ్ కలర్లో మారిందనమాట. ఇంతకుముందు అయితే ఇలా అంటే ఈ ఇటువైపు అంతా కూడా నాకు వైట్ హెయిర్ అనమాట స్పెషల్గా కనిపించేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. అండ్ పాపటిలో కూడా, సో నేను పాపటి చూపిస్తాను ఒకసారి మీకు. మ్యాక్సిమం నేను నేరు పాపటి తీసి జడ వేసి చాలా ఏండ్లైంది బికాస్ వైట్ హెయిర్ అనమాట. సో మీరు ఇప్పుడు ఒకసారి గమనించినట్లయితే నా వైట్ హెయిర్ మెరూన్గా మారిందనమాట. బికాస్ దీనివల్లే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనము సింగిల్ ప్యాక్ కాకుండా మనం 10 డేస్కి 15 డేస్కి అలా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ మన హెయిర్ కలర్ అనేది, వైట్ కలర్ అనేది మనకు డార్క్ కలర్లో ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.